దేశంలో అతి పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బెట్ ద్వారకా ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ప్రధాని ప్రారంభించారు. అరేబియా సముద్రంపై 2.32 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిను నిర్మించారు. 979 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన 4 లేన్లను కలిగి ఉంటుంది. ఈ తీగల వంతెన ప్రారంభోత్సవానికి ముందు బెట్ ద్వారకలోని శ్రీకృష్ణుని ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు.